మామ పొయినాడు ఎంత మిగిలినాయి రా ఏందిరా మిగిలేది ఎదురు నాకే మూడు వేలు తగిలినాయి సరే మనోళ్లే కదా అని పెట్టినా ఈ తాపకు చందాలు గట్టిగా వసూలు చేయకుంటే గా పైసలు మీ మీదనే ఇస్తా చూడు అరే గాంకుల దగ్గర ఎట్లన్నా వెయ్యి రూపాయలు గుంజాలిరా వామ్మో గా ఆంటిని చందరాయం అంటే పది రూపాయలే ఇస్తుంది అడుగుడు దండగా మనం మల్లేశం మామకు చెప్పినరా ఈ గ్రామం ఆల్రెడీ బుక్ అయింది అగో రాకిల పండుగ ఎల్లకనే పాయే అప్పుడే వినాయకుని పండుగ ముచ్చట్లేంది అంటారా చూడరు మరి మీ గల్లీల గణపతిని పెట్టడానికి సర్కారు పనులు చాలు చేసిండ్రబ్బా హైదరాబాద్ లో పోలీసులు ఆఫీసర్లతోటి మీటింగ్ పెట్టిండు మంత్రి పొన్నం సారు ఇగ్రాలు వెట్టుడు కాంచి నిమజ్జనం దాకా ఏడ తక్లీఫ్లు రాకుండా సవలతులు చేయాలని ఆడరేసిండు మండపాలు పెట్టేటోళ్ళు మొదలే పోలీసులకు చెప్పురి మట్టి ఇగ్రాలు పెడితే మంచిదని కోరిండు చిన్న చిన్న మట్టి గణపతులను సర్కారు వంచితదట ఫిరిగా ఊరేగింపుగా వచ్చే ప్రాంతాల్లో రోడ్లకు సంబంధించిన రిపేర్స్ కావచ్చు లేదా ఎలక్ట్రిసిటీ వైర్స్ కావచ్చు అన్ని రకాల శాఖలకు సంబంధించిన అంశాల మీద సమీక్ష తీసుకోవడం జరిగింది వచ్చే నెల ఏడు తారీఖు నాడు పండుగ అయితే ఇప్పటికే పని మీద పడ్డారంటే పట్నంలా అట్లుంటది మళ్ళా ఖైరతాబాద్ బడా గణేష్ తయారైతేనే ఉన్నాడు చాన ఏరియాలల్ల తీరు తీరు గణపయ్యలు రెడీ అవుతున్నారు పండుగకు గల్లీ గల్లీకి పెడతారాయే రథాలు వస్తుంటే పోతుంటే రోడ్లు మంచిగా ఉండాలి కరెంటు కరెక్ట్ గీయాలి ఎప్పటి చేత అప్పుడు తీసుకుపోవాలి ఓ మస్తు పని ఉంటది ఇట్లా పదిహేడు నాడు జరిగే నిమజ్జనం నాడైతే చిన్నగా ఉండదు ట్యాంక్ బండి మీద పెద్ద పెద్ద క్రేన్లు సీక్రెట్ కెమెరాలు బందోబస్తు మున్సిపాలిటీలు నీళ్ల సౌలతి మస్తు పని ఉంటది భక్తులకు తక్లీఫ్లు కావద్దని ముందు ముందే ఆఫీసర్లను ఉరికిస్తుండ్రన్నట్టు వారం తర్వాత గణేష్ ఉత్సవ కమిటీలతో మీటింగ్ పెడతారు పండుగకు ఇరవై రోజుల టైం ఉంది కాబట్టి ఇక మీరు కూడా చిన్నగా పనులు చాల్ చేయరు మరి హుస్సేన్ సాగర్ల నిమజ్జనం మీద ఈ మాట అన్నాడు పొన్నెం సారు నియమ నిబంధనలను కోర్టును ఎవరు ధిక్కరించే పరిస్థితి కోర్టు సూచనలు పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి వాళ్ళంతా